ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. అతనిలో అసాధారణమైన నైపుణ్యం ఉండేది. తను జంతువులతో మాట్లాడేవాడు. డాక్టర్ డూలిటిల్ గొప్పతనం అంతటా వ్యాపించింది. చివరికి ఇంగ్లాండ్ రాణి కూడా ఆయన్ని ఆహ్వానించింది. తను చేసిన సహాయానికి బదులుగా ఒక ఏకాంత స్థలాన్ని బహుమతిగా ఇచ్చింది. ఆ ప్రదేశ ద్వారాలు జంతువుల కోసం తెరిచే ఉండేవి. తన రోజులన్నీ జంతువులకి సొంతం, కానీ తన హృదయం మాత్రం కేవలం ఒక్కరికే సొంతం. లిల్లీ తను ఒక భయం లేని అన్వేషకురాలు. వాళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ ఎన్నో సాహసోపేత ప్రయాణాలు చేశారు. ఆపదలో ఉన్న ఎన్నో జంతువుల్ని కాపాడారు. ఒక అద్భుతమైన సమూహాన్ని ఏర్పరిచారు. తర్వాత వారంతా ఒక కుటుంబంలా మారారు. లిల్లీ తనకి తోడుగా ఉండగా డూలిటిల్కి జీవితంలో ఉన్న మాధుర్యమేంటో తెలిసింది. కానీ ఒకరోజు ఒక సాహసం చేస్తున్న క్రమంలో సముద్రంలో లిల్లీ మరణించింది. ఆ బాధలు డూలిటిల్ ఆ ప్రదేశ ద్వారాన్ని మూసేసి మానవ ప్రపంచానికి దూరమైపోయాడు. నాతో పాటు తను కాపాడిన మిగతా జంతువులకి దూరమయ్యాడు. మేమెప్పుడు ఆలోచించేవాళ్ళం ఈ బాధ నుండి తనని కాపాడేది ఎవరా అని. కానీ ఒక రోజు ఉదయం విభిన్న మనస్తత్వం కలిగిన ఒక బాలుడు తన జీవితంలోకి ప్రవేశించాడు. ఆ బాలుడి స్వభావం చాలా ప్రత్యేకం. మామూలు మనుషులంతా జంతువులంటే కాపలాకి, వేటకి, ఆహారానికి మాత్రమే అనుకుంటుంటే ఈ బాలుడు మాత్రం వారికి భిన్నంగా ఆలోచించేవాడు. చూడతని కాదు, ఇటువైపు చూడు. ఓకే, జూనియర్ బాత్రూమ్ భయపెడతారు, నువ్వు వాటిని షూట్ చేయి. ఓకే ఓకే, ప్లాన్ బౌట్ దట్. రెడీగా ఉండు, గన్ భుజం మీద పెట్టుకో. షూట్ చేయడం అవసరం అంకల్. కమ్ ఆన్ బాయ్. కావాలని నువ్వు వదిలేసావు కదూ. అయ్యో, మనం దీనికి హెల్ప్ చేద్దాం. సరే, జంతువులు బాధపడుతుంటే అలా వదిలేయకూడదు. అలా చేయడం తప్పు కూడా. తీసుకో. వీడికి కాస్త తల బిరిసెక్కువ. హోమ్ ఆఫ్ డాక్టర్ జాన్ అండ్ లిల్లీ డూలిటిల్. జంతువులన్నిటికీ చికిత్స చేస్తాం. ఇది
Thank you.